మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు, కాబట్టి దుష్టశక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది, మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చేయాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది, మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది, కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దృష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాత, అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దృష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దృష్టి అంటే మనకు ఏదో తగిలింది, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్నా మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది, దానినే దృష్టిగా పరిగణిస్తారు. ఒక మనిషి పైకి వస్తే ఇరుగింటి వారు, పొరుగింటి వారు, బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి దృష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చెయ్యండి. ఇంట్లో ఎవరికైతే దృష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దృష్టి తీయండి. తప్పకుండా దృష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే, ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎర్రటి కుంకుమను లేపనం చెయ్యండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దృష్టి తీయండి. పైనుండి కింద వరకు 3 గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి, అంటే తల నుండి కాలి బొటన వేలి వరకు గుడ్డుతో దృష్టి తీయండి. ముందు 3, వెనక భాగంలో 3 దృష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది. కానీ మీరు
పడేసేంత వరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు మూడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు మూడుసార్లు వెనుక మూడుసార్లు తలపై నుండి మూడుసార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు, కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. మన కంటికి కనబడని శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి, దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి. అదేవిధంగా ప్రతి అమావాస్యకు కూడా ఇంట్లోని మనుషులకే కాకుండా ఇంటికి కూడా దిష్టి తీస్తూ ఉంటారు. ఈ దిష్టిని బూడిద గుమ్మడికాయతో తీస్తూ ఉంటారు. మనకు వాడుక భాషలో ఉండే బూడిద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ప్రతి చోట దొరుకుతూ ఉంటుంది, మార్కెట్లో కూడా దొరుకుతుంది. అమావాస్యకు ఉదయం పూట ఈ బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక కర్పూరం బిల్లను ఉంచి ఇంటికి ఇంటి సింహద్వారానికి బయట వైపున లేదా మీ ఇంటి సింహద్వారం ముందు ఉండే గేటు వద్ద మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మీ ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి లేదా మీ ఇంటి గేటు వద్ద ఇంటికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయను ఒకేసారి పగిలిపోయే విధంగా నేలకు వేసి కొట్టాలి. అది పగిలిపోయిన తర్వాత ముక్కలు ముక్కలైపోవాలి. ఆ విధంగా ఒకేసారి ఒకే దెబ్బకు పగిలిపోయే విధంగా ఇంటికి అమావాస్య రోజు దిష్టి తీసినట్లయితే మీకు ఇంటికి సంబంధించిన దిష్టి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని రాత్రి 10 తర్వాత మాత్రమే చేయాలి. అది కూడా అమావాస్య ఘడియలు ఉన్న రాత్రి సమయంలో మాత్రమే ఈ గుమ్మడికాయ పరిహారాన్ని ఇంటికి చేయాలి. ఇలా చేసినట్లయితే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అలాగే అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగిన అమావాస్య. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.